ఒక ఆశ్చర్యక మనకి ఊహించని విషయం, మన డీజీపీ గారు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుందని చెప్తా ఉన్నారు. డీజీపీ గారికి చెప్తా ఉన్నాను, సార్ ఒకసారి మీరు నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు మీకు చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు ఎంతమంది మిస్ అయ్యారని మీకు చదివి వినిపిస్తున్నా. 2019-18 సంవత్సరాల లోపల ఆడపిల్లలు 1928 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. 6,896 మంది 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్ అయిపోయారు. ఒక్క 2019 సంవత్సరంలో ఇద్దరిని కలుపుకొని 8,824 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. 2020లో 2000 పైచిలకు 18 లోపు అమ్మాయిలు, 7,200 లోపు 18 సంవత్సరాలు పైబడ్డ అమ్మాయిలు, 2,09,287 మంది 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 2021లో 2,981 ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు, 10,085 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అన్నీ లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది 1 సంవత్సరం క్రితం. ఇది ఢిల్లీ జాతీయ నిఘా విభాగానికి చెందిన పోలీస్ అధికారి నాకు స్వయంగా చెప్పిన మాట 2 సంవత్సరాల క్రితం. నేను నమ్మలా అంత ఉంటుందా అని. తర్వాత ఇప్పుడు ఎన్సీబీ ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ తీస్తే అది నిజమని తెలుస్తూ ఉంది. అందుకనే మన అమిత్ షా గారు అలా మాట్లాడారు. సో వీళ్ళందరూ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు? గంజాయి మత్తులో నిన్న వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు కూడా కాల్ చేయడానికి కారణం ఏంటి? ఎంపీ కొడుకుని భార్యని గంజాయి మత్తులో తాగి వాళ్ళని బెదిరించడం ఏంటి? సాక్షాత్ డీజీపీ గారు కూడా ఏమీ లేదు, క్రైమ్ లేదని మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని రక్షించే కొత్తవాళ్ళు కూడా మీరు కూడా మద్దతు, మీరు కూడా క్రిమినల్స్కి ఒత్తాస పలిగితే మేమందరం ఏమైపోవాలి సార్? సగటు ప్రజలు మీరు ఏమైపోవాలి? డీజీపీ గారు చెప్తున్నా సార్, మీరు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోనో ఎక్కడో కుర్రవాడు, ఒక దళిత యువకుడు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారికి లెటర్ రాశాడు, శిరోముండనం చేయిస్తే నాకు నక్సలైట్స్లో జాయిన్ అయ్యే అవకాశం కల్పించండి అని. అంటే ఒక నిస్సహాయ స్థితిలో వ్యవస్థలు పనిచేయనప్పుడు, పోలీస్ వ్యవస్థలు పనిచేయనప్పుడు, సమాజం ముందుకు రానప్పుడు మనిషికి ఆయుధమే పట్టుకోవాలనిపిస్తుంది. ఆ దళిత యువకుడికి నేను చెప్తున్నాను, నీ బాధని నీ ఆవేదనని నేను పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నిజంగా చాలా బాధ కలిగింది, ఎందుకంటే 18-19 సంవత్సరాల వయసులో నాకు అదే బాధ కలిగింది. సమాజం మనకు అండగా ఉన్నప్పుడు చల్లరే చల్లని చెప్పేసి అడవుల్లోకి పోదామనిపిస్తుంది, కానీ అది సమస్యకి పరిష్కారం కాకపోవచ్చు. నేను ఎందుకు యువత కోసం ఇంత తపన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలని కదా. ఈ రౌడీల్ని గుండాలని సినిమాలో కొట్టచ్చు ఈజీగా, యాక్షన్ డైరెక్టర్ కొట్టడం, రియల్ లైఫ్లో నా మీద దాడి చేసి ఏం చేస్తాం? నేను కూడా కర్ర తీసుకుని కొడతాను, కొట్టాల్సిన మళ్ళీ కొడతాం అంతే. కానీ నాకు మీరు అసెంబ్లీకి కనుక మీరు నన్ను పంపిస్తే, నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగితే ఐ విల్ కరెక్ట్, నేను సాధిస్తాను.